నిన్న ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమానికి పిలుపుని ఇవ్వడం జరిగింది. మాచర్ల పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉండగా వైకాపాకు సంబంధించిన శ్రేణులు స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి యొక్క ఆదేశాల మేరకు దాడి చేయటం అనేది మనం స్పష్టంగా చూస్తుంది. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలకి అక్రమాలకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దులకంటి బ్రహ్మారెడ్డి గారికి వస్తున్న ఆదరణని తట్టుకోలేక ఉద్దేశపూర్వకంగా దాడులని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రోత్సహించారనేది కళ్ళ కట్టినట్టు కనపడతా ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వాళ్ళ యొక్క ఆస్తుల పైన ఇళ్ల మీద దాడులు చేయటం, భయభ్రాంతులను చేయటం, మరి కార్లు కానీ ఇతర ఆస్తులు కానీ ధ్వంసం చేయటం, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన దులకంటి బ్రహ్మారెడ్డికి సంబంధించిన వాటి మీద కూడా ఆస్తుల మీద కూడా దాడి చేయటాన్ని చూస్తే ఏంటంటే భయపెట్టి పాలన చేయాలి, భయపెట్టాలి అనే ఆలోచన స్పష్టంగా కనబడతా ఉంది. మీరు ఎంత భయపెట్టాలనే ప్రయత్నం చేస్తే అంత ఉత్తేజంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ మా దులకంటి బ్రహ్మారెడ్డి కానీ పనిచేయడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉంది. అంటే డీజీలు, డిఐజీలు, ఎస్పీ లాంటి వ్యక్తులు, ఒక ఐపీఎస్ అధికారులు ఇవాళ ఒక పార్టీ చొక్కా వేసుకోవటం లేదంటే, వైకాపా పార్టీ చొక్కా వేసుకోవటం లేదంటే వాళ్ళు వైకాపా పార్టీ కార్యకర్తలు ఎలా పనిచేస్తారో అలా పనిచేస్తూ ఉన్నారు ఎస్పీలు. ఏ విధంగా వైకాపా శ్రేణులు కర్రలు పట్టుకొని రాడ్లు పెట్టుకొని మాచర్ల పట్టణంలో రోడ్ల మీద ఏ విధంగా స్వైర విహారం చేశారో మనకి 2-3 గంటల పాటు ఆ పట్టణంలో స్వైర విహారం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ బాధాకరమైన అంశం ఏంటంటే పోలీసు యంత్రాంగం దానిలో భాగస్వామ్యం కావటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎస్పీ ఏం చెప్తా ఉన్నాడు, నిన్న సడన్గా ప్రెస్ మీట్ పెట్టి ఉదయం అంట ఆయన కార్బన్ సర్చ్ చేశారంట. ఇది ఈ కార్బన్ సర్చ్ చేసి పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారని చెప్పడం చూస్తే ఏంటంటే తనను తాను కాపాడుకునే ప్రయత్నంలోనే పల్నాడు జిల్లా ఎస్పీ ఆ ప్రకటన చేశారు అనేది స్పష్టమవుతా ఉంది. నర్సరావుపేటలో జిల్లా ఎస్పీకి వెళ్ళి ఈ సంఘటన మీద మరి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని, ఎస్పీ యొక్క పోలీసుల వైఫల్యం కానీ అధికార పార్టీ యొక్క నిస్సిగ్గుగా జరిగిన దాడులు విధ్వంసాన్ని పోలీసు యంత్రాంగం దృష్టి తీసుకెళ్లి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న నాయకత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. డిమాండ్ చేసేది ఒకటే, ఎందుకంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వాటిని మరి ఉన్నత అధికారులను కలవాలని చెప్పి మేము తెలియజేయడం జరిగింది. అటు నర్సరావుపేట ఎస్పీ కావచ్చు లేదా డిఐజీని అయినా ఎవరినైనా ఈ ఉన్నత అధికారులలో కలిసే విధంగా చేయాలని చెప్పి మేము కోరటం జరిగింది. ఎక్కడ ఎవరికి తెలుగుదేశం పార్టీ నాయకులతో అన్యాయం జరిగినా మేమంతా ఒకే కుటుంబం అనే విధంగా మేము స్పందించడం కూడా జరుగుతూ ఉంది.